ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో ప్రజల ఖాతాల్లో 15 లక్షలు జమ చేస్తామని, యువతకు 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రధాని మాటలు ఇప్పుడేమయ్యాయని ప్రశ్నించారు రాహుల్. అప్పట్లో ప్రతి ప్రసంగంలోనే ఇవే విషయాలను చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలతో కేవలం ఇద్దరు ముగ్గురు బిలియనీర్లకే మేలు జరిగిందని ఆరోపించారు రాహుల్ గాంధీ. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, ప్రతి రాష్ట్రానికి ఈ సమస్య వ్యాపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి విధానాలతో చిన్న మధ్య తరహా పరిశ్రమలు దెబ్బతినడం, చిన్న వర్తకులు సంక్షోభంలో పడిపోవడం, రైతాంగానికి నష్టం జరగడంతో నిరుద్యోగం పెరిగిందన్నారు రాహుల్ గాంధీ.